ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కనిపిస్తూ వస్తుంది. శ్రీవారి దర్శనార్థం ఇప్పటికిప్పుడు క్యూలను చేరుకున్న భక్తులకు దాదాపుగా 18 నుంచి 20 గంటల సమయం పట్టే అవకాశం అయితే తిరుమలలో కనిపిస్తూ వస్తుంది. ఇక శ్రీవారి దర్శనార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 25 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మంగళవారం నాడు శ్రీవారి దర్శించుకున్న భక్తుల సంఖ్య 67271 మంది కాగా, ఇక శ్రీవారికి కానుకల రూపంలో హుండీలో సమర్పించుకున్న నగదు 4,09,00,000 కూడా టీటీడీ పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇక శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు ఖచ్చితంగా టైమ్ స్లాటెడ్ టోకెన్స్ కావచ్చు, ఇతర టోకెన్స్ కానీ తీసుకొని తిరుమలకు చేరుకుంటే మాత్రం ఖచ్చితంగా 3 గంటలలోపే శ్రీవారి దర్శన భాగ్యం అయ్యే విధంగా టీటీడీ అయితే చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఇక సరదర్శనానికి వెళ్లే భక్తులు ఖచ్చితంగా 18 గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే తిరుమలలో కనిపిస్తూ వస్తుంది. ఇక శ్రీవారి దర్శనార్థం ఎవరైతే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి తిరుమల ప్రవేశ దర్శనం ద్వారా తిరుమల చేరుకుంటారో భక్తులు వారికి 2 నుంచి 3 గంటలలోపే స్వామివారి దర్శనం భాగ్యం అయ్యే విధంగా కూడా టీటీడీ చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఇక తిరుమలలోని సిఆర్ఓ కార్యాలయం వద్ద మనకి ప్రత్యేకించి వివిధ సేవలకు సంబంధించిన టోకన్లను జారీ చేస్తూ వస్తుంది. ఇది లక్కీ డిప్ విధానంలో కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే లక్కీ డిప్లో టికెట్ పొందుతారో ఆ భక్తులకు త్వరిత అంటే స్వామివారి సేవలో కనిపించే భాగ్యం అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో తోమాల అర్చన, సుప్రభాతం, ఇక శుక్రవారం అయితే అభిషేకం, గురువారం అయితే తిరుప్పవాడ సేవలు కూడా మనకి లభ్యమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇది మనకి మన లక్కు బట్టి అక్కడ టికెట్ అయితే మన పేరు నమోదు అయితే ఖచ్చితంగా మనకి ఈ సేవలు అయితే మనకి చూసి తరించే భాగ్యం అయితే కలుగుతుందని కూడా టీటీడీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళి ఖచ్చితంగా భక్తులు ఏ ఆర్జిత సేవలో పాల్గొనాలనుకున్నా కూడా వారు ఖచ్చితంగా ఇక్కడ లక్కీ డిప్ వేసుకుంటే మాత్రం వారికి ఆ సేవ సంబంధించిన లక్కీ డిప్ వేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే మొత్తం మీద తిరుమల అయితే భక్తుల రద్దీ సాధారణంగా కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు.